ఏం మా అయితే ఫస్ట్ నైట్ జరగలేదా ఆటోకి మైక్ సెట్ కట్టి ఊరంతా చెప్పేశారా ఫస్ట్ నైట్ జరగలేదా నీ గిఫ్ట్ గా వచ్చే నైట్ ల్యాంపు యూజ్ చేయలేదా ట్యూబ్ లైట్ ఆఫ్ చేస్తేనే కదరా నైట్ ల్యాంప్ ఆన్ చేసేది ఎక్కడరా ఆఫ్ చేసాం ఎందుకురా మళ్ళీ ఆ విషయం గుర్తు చేస్తున్నావు సారీ మామ 750 రూపాయల నైట్ ల్యాంప్ వేస్ట్ అయిపోయింది పోనీ నువ్వు పని చేయి అభిమన్యుకి ఫోన్ చేసి మామ ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు అని చెప్పరా చాలు ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు గ్లాస్ ఎక్కడ పెట్టి బయలుదేరు ఏంట్రా మామ మరి నీలాగా మందుగొడ్డానికి కంపెనీ ఇచ్చే ఫ్రెండ్షిప్ అనుకున్నావట్రా చిన్నప్పుడు చింతకాయలు ఏరుకునే రోజు నుంచి బెచ్చాలు బ్యాట్లు పంచుకొని కలిసి చదువుకొని కలిసి ఫెయిల్ అయ్యి కలిసి పెరిగి కలిసి బతుకుతున్నావురా మేము ఇప్పుడు వెళ్ళి సడన్ గా నీ ఫ్రెండ్షిప్ కట్టని వాడితో చెప్పేస్తే వాడు పాప ఆ మాట చెప్పడం నా వల్ల కాదు ఫ్రెండ్షిప్పే ముఖ్యమైతే వైఫ్కి డైవర్స్ ఇచ్చే వైఫ్కి డైవర్స్ ఇచ్చేసి ఒక్కనే కూర్చొని గేట్ దగ్గర పాలు బితుక్కోమంటావా ఏంట్రా మామ ఫ్రెండ్షిప్ కట్ చేయనంటావు వైఫ్ని కట్ చేయనంటావు పోనీ ఓ పంచేరా కాషాయం కట్టుకుని కాసిన పుణ్యమైన వస్తుంది రేయ్ నువ్వు 2018 సెకండ్ అంటోడివి నీకు నా ప్రాబ్లం చెప్తే మళ్ళీ అలాంటి ప్రాబ్లం రానివ్వకుండా చించేస్తావు అనుకుంటే సన్యాసులు కలిసిపోయి ఐడియాలు ఇస్తున్నావు మామా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకే దారి ఉంది టక్కని చెప్పరా లేకపోతే ఆ దారి కూడా మూసుకుపోతుందేమో ఎలా నాకు పెళ్ళైందో నీకు పెళ్ళైందో ఆ విధంగానే వాళ్ళ లైఫ్ లో కూడా ఒక అమ్మాయి రావాలరా మళ్ళీ చెప్పరా వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు అనుకో తర్వాత అమ్మాయి వాడిని కొంగును ముడేసుకుంటుంది కొన్ని రోజుల తర్వాత అమ్మాయిని ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్తుంది సపోజ్ తను కట్ చేయమని చెప్పకుంటే చెప్పేలా చేస్తావు ఇది గనక నువ్వు వర్కౌట్ చేసావనుకో నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు లేకపోతే జీవితాంతం బ్రహ్మచారివే నాకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఆడికి జోడి నంటగడతా బుద్ధి లేనోడా బుద్ధి లేనోడా ఎలా చూస్తున్నాడో చూడు వయసు పెరిగితే చాలా బుద్ధి పెరగక్కర్లేదు ఆ అమ్మాయి గురించి కొంచెమైనా ఆలోచించావా నువ్వు అందుకని అభిమాని విషయంలో నేను కొంచెం కూడా శ్రద్ధ చూపకూడదా అమ్మా ఇప్పుడు చెప్తున్నాను రా నువ్వు అభిమాని గురించి ఆలోచించి ఆలోచించి నడి రోడ్లో నిలబడతావు ఏమైందమ్మా నీకు పొద్దున్నే పాపం ఈ పసిపిల్లని చెప్పిస్తున్నావేంటి చెప్పించకుండా ఇంకేం నువ్వే చెప్పరా కల్లో మీ నాన్న వచ్చాడ్రా మా నాన్న కళ్ళకు వచ్చారా కాటికెళ్ళు కల్లో రాకుండా కాల్ టాక్సీలో వస్తారా ఏం చెప్పారా నా చెంప మీద వేలి ముద్రలు పడేలా పటా పటా అని నాలుగు దెబ్బలేశారా ఎరా స్వార్థపరుడా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి నా కొడుకు మాత్రం సన్యాసిగా ఉండాలా వాడికి కూడా పెళ్లి చేయాలన్న ఆలోచన నీకేమాత్రం లేదా అని నా చొక్కా పట్టుకుని నిలదీశారాయన సిగ్గుతో చచ్చిపోయాననుకో తర్వాత అలా అని మా తాతయ్య తుమ్మేడా మెలకు వచ్చేసింది బావా నీ కొత్తగా పెళ్ళైంది కదా అందుకే విష్ చేయడానికి వచ్చుంటారా నేను డిసైడ్ అయిపోయాను అంతే నా పెళ్ళాన్ని వెంటనే పుట్టింటికి తరిమేయబోతున్నాను నీకు పెళ్ళై ఏ రోజైతే నీ భార్య ఇంట్లో కడుగు పెడుతుందో ఆ రోజే దాన్ని పెట్టబెడతా రమ్మని చెప్తాను కొడతావు నిన్ను కొట్టాలి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ఎన్నిసార్లు నీతో చెప్పాను నువ్వు విన్నావా ఇలా చూడు వీడు వీడి భార్య సంతోషంగా ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉందిరా ఒక అమ్మనై ఉండి ఇలాంటివన్నీ చెప్పకూడదు అయినా కూడా చెప్తున్నాను నువ్వొక నేను పెళ్లి చేసుకుంటాను మామా రా బయలుదేరదాం రే ఎక్కడికి వెళ్తున్నారా నేరుగా మ్యాట్రిమోనికి వెళ్తాం స్టేట్ కొకలని సెలెక్ట్ చేస్తాం వాళ్ళలో నీ ఇంటికి ఏ దీపం కావాలో నువ్వే చూస్ చేస్తావు నైన్ తర అలాంటి అమ్మాయి అలాంటి వాళ్ళు అక్కడ వెయిటింగ్ ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకో చల్లగా ఉండు చల్లగా ఉండు వెళ్ళండి happymarriage.com మ్యారేజ్ అంటేనే హ్యాపీయే కదా డైలీ చైతీరా చైతీరా వన్సి కల్కొలు బ్యాక్ హాయ్ హే హలో ఐ యామ్ కౌసల్య వెల్కమ్ టు happymarriage.com హౌ మే ఐ హెల్ప్ యు విషయం ఏంటంటే నాకు సంబంధం అవుతురా నేను బయలుదేరుతాను రే ఏమైందిరా ఉన్న వాళ్ళలోనే అందమైన వాళ్ళనే రిసెప్షన్ లో కూర్చోబెడతారు ఈమె కొండ ముచ్చులా ఉంటే వీళ్ళు చూపించే వాళ్ళు ఇంకెంత చెత్తగా ఉంటారు రే మెనూ కార్డ్ ఎలా ఉంటే మనకెందుకురా లోపల ఉన్న ఐటమ్సే కదా మనకు ముఖ్యం అంతేకాకుండా ఇది బ్రోకర్ అమ్మాయిరా ఈ లడ్డుతో మనకేంటి లోపల లస్కు టపాకీలు ఉంటాయి సారీ ఫర్ ద డిలే దిస్ ఇస్ మై ఫ్రెండ్ అభిమన్యు వీడు చూడగానే పడిపోయేలా టక్కని నలుగురు అమ్మాయిలు చూపించండి చూద్దాం హలో ఫోటో ఆల్బమ్ చూపించడం కుదరదు దానికి ముందు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి మీ ఫార్మాలిటీస్ అని నాకు బాగా తెలుసు అమ్మాయి సెట్ కాగానే ఫోన్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాలంటోళ్ళం కాదు పిల్ల నచ్చిందంటే మీ బ్రోకర్ కమిషన్ ఠాని మీ చేతిలో వచ్చి పడుతుంది సార్ నేనేమంటా దానికి ముందు నయా పైసా చేతిలో పెట్టా అది కాదండి చాలా పనులు ఉన్నాయి ప్రొఫైల్ క్రియేట్ చేయాలి రిజిస్టర్ చేయాలి పేమెంట్ చేయాలి వెళ్ళి కూర్చోండి మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మీతో మాట్లాడతారు హావ్ ఏ బ్రేక్